మనతో పాటు నిన్న కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి, టీఆర్ఎస్ అంటున్నా సారీ, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు బూతుల రాష్ట్ర సమితి కార్యాలయానికి ఆయన విచ్చేసిండు. విచ్చేసిన సందర్భంలో ఒక ఎందుకు వచ్చిండు ప్రధానంగా ఒకటి మాట్లాడుకోవాలి. ఎందుకంటే సహజంగా మొత్తం వ్యవస్థ కూలిపోతుందంటే కూడా కూర్చున్న కాడికైనా కదలను. ఎందుకు వచ్చిండు నిన్న టీఆర్ఎస్ భవన్కు అంటే ఒకే ఒక్క కారణం, టీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు ఒక 17 నుంచి 18 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతా ఉన్నారు. ఒక సిట్టింగ్ ఎంపీలు 3 పోతా ఉన్నారు. ఆల్రెడీ ఒక సిట్టింగ్ ఎంపీ జంప్ చేసిండు. ఇక టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో దాన్ని రక్షించుకోవాలి, ఎట్టి పరిస్థితిలో దాన్ని కాపాడుకోవాలని ఆడికొచ్చి ఒక డైలాగ్ పెట్టిండు. ఏందది, నన్ను టచ్ చేయలేవు రేవంత్ రెడ్డి గారు అని చెప్పను. నేను ఆల్రెడీ టచ్ చేసిండ్రు, నీ చేయలేదు అనిపిస్తుంది కానీ చేసిండ్రు, అయిపోయింది నీ పని, టచ్ అయిపోయింది, నువ్వు అస్సి అయినావు, అయిపోయింది టచ్ అయిపోయింది. నువ్వు టచ్గా, నిన్ను టచ్ చేయకపోతే నువ్వు గాడెందుకు అంటుంటివి? ఆల్రెడీ నువ్వు ఏది దొరికిపోయినావు, అలా తోతిరి చేస్తున్నావు, నన్ను టచ్ చేయలేదు, నన్ను ఏం చేయి, ఏం ఇంకేం చేయమంటావు, గీత కట్ ఎక్కువ పోయి పన్నావు కదా ఫామ్ హౌస్లో. కాబట్టి ఇంకా భ్రమలలో ఉండి వాళ్ళని మభ్య పెడతా, మా వాళ్ళకి ఏదో ధైర్యం చెప్తా, వాళ్ళని కాపాడుకుంటా, మళ్ళీ మాయమాటలు చెప్పాడు, ఎవడు ఉండడు నీ పక్క పొంటి, అయిపోయింది అది. ముసిన అధ్యాయం టీఆర్ఎస్ పార్టీ పోయి బీఆర్ఎస్ అయిన తర్వాత సగం బీకింది. ఇప్పుడు బీఆర్ఎస్ అయిన తర్వాత మొత్తం ఏపీ శాఖ బంధు, మహారాష్ట్ర బంధు, ఒడిశా దుకాణం క్లోజు, ఎక్కడెక్కడ బంద్ అయిపోయినాయి. ఇక ఇప్పుడు తమరు చేయాల్సింది ఏమీ లేదు నాయన, రామకృష్ణ అనుకుంటా కూర్చున్నాడు తప్ప. అస్త్ర సన్యాసం అయిపోయింది నీది, టచ్ చేయలేమంటే ఆల్రెడీ టచ్ చేసిండు కదా, ఇంకా చేసేదేముంది? నీ ప్రగతి భవన్ గోడల్ని బుల్డోజర్లు పెట్టి కూల్చి కూలగొట్టిందంటే దాన్ని అర్థమైంది, టచ్ అన్నట్టే అది, నీకు టచ్లకు స్పర్శ దాక్కలేనట్టుంది. ఆ తుంటే ముఖకు ఆపరేషన్ చేసినప్పుడు ఇచ్చిన మత్త అట్లే ఉన్నట్టుంది, ఇంకా నీకు దిగుతలేదు. ఏం సూదించి పడారు, ఏం సూదించారు, ఇంకా దిగుతలేదు నీకు, ఆడికి రావాలి నువ్వు.